ఆర్ సైలెంట్లీ హియరింగ్. సో ఒకటి సార్, రెండు అవును. మరి మీరే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు తెలుసు, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏందో తెలుసు. వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ వి విల్ సెట్ ఎ ట్రెండ్ సార్, నథింగ్. అయితే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు, ఫెయిర్లీ ఐ అగ్రీ. ఒకటి అయితే ఒకటి సార్, నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 అవర్స్. ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్, అట్లీస్ట్ గివ్ అస్ 2 అవర్స్ టైం, నంబర్ వన్. నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో, సీఎం గారినో, ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా. అయితే అధ్యక్ష హరీష్ రావు గారు, ఎస్ సార్, మీరు సీనియర్ సభ్యులు, ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి, ఎల్ఏ మినిస్టర్కు, సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. వారు మాట్లాడమన్నా సార్, అదర్ దాన్ దట్ అన్న, వారు కాకుండా ఇతరులు వద్దన్నా. ఓకే, రైట్ రైట్. అయితే అధ్యక్ష 3-4 విషయాలు అధ్యక్ష. అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్, ఒక ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తాను. అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 16 మంత్రి గారు చూసుకోండి, పేజ్ నెంబర్ 16. అరే నేను మీకు చెప్పట్లేదు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు, వారికి చెప్తున్నాను. అధ్యక్ష పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష రెండవ విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చబద్ధాలు మాట్లాడకూడదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు, అసలు విషయం ఇంకా వేరే ఉంది. బట్ ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ ఎయిట్లో ఈ బుక్లో ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 8 టేబుల్ నెంబర్ 2.1 ఇందులో ఏం చెప్పారు అంటే, అప్ టు 1956, అంటే 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57 లక్షల
79,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. 54,234 కోట్లు ఖర్చు పెట్టి 57,79,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. పేజ్ నెంబర్ 37లో ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 37లో 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్ష చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో రెండు ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. అయితే అమౌంట్ అంతకంటే ముందు నిజాం సమయంలో కట్టిన ప్లస్ అది అన్నది, అంతకంటే ముందు నిజాం హయాంలో అధ్యక్ష ఇక్కడ కేవలం 2014కి ముందు అన్నాం. ఇది పేజ్ నెంబర్ 8 టేబుల్ 2.1లో అది 57,79,000 ఎకరాలు. అది నిజాం కంటే ముందు తర్వాత. ఈ పేజ్ నెంబర్ 37లో ఫిగరు 41.76 లాక్ ఫిగర్స్, అది 1956 నుంచి 2014 దొరికింది మాకు. మంచిగా దొరికింది ఏంటంటే, అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు. ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్ప అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే, ఇప్పటి ప్రభుత్వం మీద బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవదిగా, మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11. పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా మాట చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు కొంత, మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితమైంది, అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను, అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే